దేశవ్యాప్తంగా కరోనా నిర్మూలన కోసం పారిశుద్ధ్య కార్మికులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తూ ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో మాత్రం మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేక దోమలు పందులు స్వైర విహారం చేస్తున్నాయి. కోనారావుపేట మండల కేంద్రంలో పలు వీధుల్లో మురుగునీరు రోడ్లపైకి రావడంతో ఎక్కడికక్కడ దోమలు ప్రబలుతున్నాయి. దాంతోపాటు పందులు కూడా స్వైర విహారం చేయడంతో ప్రజలందరూ భయపడుతున్నారు. ఓవైపు కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతూ ఉంటే తమ గ్రామంలో పట్టించుకునే వారే లేక మురుగునీరు గుంటలుగా మారి తమకు విషజ్వరాలు సోకే ప్రమాదం ఉందని, వెంటనే వీటిని బాగు చేయించి బ్లీచింగ్ చెల్లించాలని గ్రామస్తులు సర్పంచ్ వార్డు సభ్యులను కోరుతున్నారు.